వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. జగనన్న విద్యా కానుకకు సంబంధించి అది ఎంతో ఆదరణ పొందుతుంది. అయితే వారోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అందరికి అందుతుందా, అందుతుందా లేదా, అయితే దాని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్కి మరి ఆ పథకం ఆ స్టూడెంట్ సంబంధించి అది అందుతుందో లేదో అన్నది వీరే దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఉపాధ్యాయులు ఇందులో కీలక పాత్ర ఏ విధంగా పోషిస్తున్నారో వారిని అడిగి నేరుగా తెలుసుకుందాం. పేరు హేమలత. మేడం, మీరు ఇక్కడ ఏం చెప్తారు? 7th సి సెక్షన్ క్లాస్ టీచర్ని. నేను ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ని. ముఖ్యంగా ఇక్కడ ఈ జగనన్న విద్యా కానుక ఆదరణ పొందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక్కడ మీరు ఏ విధంగా ఉపాధ్యాయులకు కీలక పాత్ర పోషిస్తున్నారని అంటే ఫోన్లు చేసి మరి ఈ అంటే ఏదైతే ఈ పథకం అందరికి అందాలో విద్యార్థుల తల్లిదండ్రులకే మీరు ఫోన్ చేసి పిలిపిస్తున్నారని తెలిసింది. అంటే ఏ విధంగా అందిస్తున్నారు ఇక్కడ జగనన్న విద్యా కానుక ప్రతి ఒక్క విద్యార్థికి అందడానికి ప్రతి ఒక్క టీచరు, హెచ్ఎం గారు, ప్రతి క్లాస్ టీచరు మొదటగా మేము ప్లానింగ్గా మొదట 10వ తరగతి విద్యార్థులకు, తర్వాత 9, 8, 7, 6 తరగతి వారీగా అందజేయడానికి సులువుగా అందరికీ అందాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇస్తున్నాము. మొదటగా 10వ తరగతి విద్యార్థులకి అందజేయడం జరిగింది. అలాగే 9 కూడా, 9th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది, 8th అయిపోయింది. ఈ రోజు కార్యక్రమంలో 7th క్లాస్ విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. ఆ ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విద్యార్థికి అందాలని ఉద్దేశంతో మా దగ్గర ప్రతి చైల్డ్ యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, పేరెంట్ యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మేము రోజు వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి వర్క్ ఇస్తున్నాము. అలాగే ప్రతి ఇన్ఫర్మేషన్ను పేరెంట్స్కి అందాలనే ఉద్దేశంతో ప్రతి ఇన్ఫర్మేషన్ని వాట్సాప్లో ప్రతి టీచరు అందులో సభ్యులుగా ఉంటారు, అలాగే హెచ్ఎం గారు కూడా ఉంటారు. ప్రతి ఇన్ఫర్మేషన్ని రైస్ కానీ, గుడ్లు కానీ, అలాగే ఏ పథకం అయినా విద్యార్థులకు అందడం కోసం ఆ గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు కాబట్టి కొందరికి మామూలుగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఈ సమయానికి రావాలి అని తెలియజేసి అందిస్తున్నాం. మేడం, నెంబర్ వన్ క్వాలిటీ అన్నారు అంటే ఫుడ్ విషయంలో కానీ ఇదంతా కూడా అంటే జగనన్న గోరుముద్ద అని చెప్పి అది అందిస్తూ ఉన్నారు కదా. ఇక్కడ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అందిస్తున్నారు? ఒకవేళ ఫోన్ చేసి మీరే పిలిపిస్తున్నారు కదా. జగనన్న విద్యా కానుకలనండి. విద్యా కానుక గురించి కూడా ముఖ్యంగా ముందు అది మాట్లాడుకోవాలి, ఆదరణ పొందుతుంది కాబట్టి. సో దానికి ఏమేమి ఫార్మ్స్ తీసుకుంటున్నారు మీరు, అంటే పలానా ఆధార్ కార్డ్స్ ఇవన్నీ తీసుకుంటారు? ప్రతి ఒక్క ఆధార్, ఇక్కడ చైల్డ్ ఐడి స్టేట్ వైడ్గా చైల్డ్ ఐడి ఉంటుందండి. ప్రతి ఒక్క చైల్డ్కి ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి ఆధారంగా ఆధార్ నెంబర్లు తీసుకుంటూ నోట్ చేసుకోవడం, బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళకి అందాయా లేదా అన్నది, ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రాము. ఇక్కడ బయోమెట్రిక్ తీసుకోవడం ద్వారా వాళ్ళది ఆదరణ పొందుతుంది. చెప్తున్నారు మేడం, ఇది అందరికి అందేది కాదు, ఇది ఇక్కడ పార్టీ ఫీలింగ్ అయితే లేదు మేడం. ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అందుతుంది. అది ఇక్కడ ఉపాధ్యాయులుగా మేము పార్టీ గురించి కాదండి, ఇక్కడ మేము ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్క విద్యార్థికి చేరవేయడమే మా బాధ్యత. మాకు అందినంత వరకు ప్రతి విద్యార్థికి అందజేస్తున్నాం. ఆపోజిట్గా కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు, అది అందరికి అందుతుందా లేదా ఈ టైప్లో అంటున్నారు. ఇక్కడ అందరికి అందుతుందని అయితే మనం భావించవచ్చు కదా. ప్రతి ఒక్క స్కూల్కి వచ్చినంత వరకు ప్రతి ఒక్కరు, ప్రతి విద్యార్థికి, ప్రతి టీచరు క్లాస్ పరంగా అందరికీ అందజేస్తున్నాం. అందజేయడం మా బాధ్యత. స్టూడెంట్స్ గురించి కూడా ఒపీనియన్, అంటే వాళ్ళు చదువు అదంతా ఎలా ఉంది ప్రాసెస్? మా పాఠశాలలో మా హెచ్ఎం గారు అయితే చాలా పక్కా ప్రణాళిక వారీగా వేసుకొని చదువు పరంగా టీచర్స్ అందరికి అందరూ వర్క్ చేస్తున్నాం. సమిష్టిగా కృషి చేసి మా పాఠశాల వృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నాం. ఎందుకంటే ఇదివరకు ఉపాధ్యాయులకి సరైన ఇక్కడ సదుపాయాలు లేవు అని ఈ టైప్లో విన్నాం కదా మేడం. అంటే ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, ఆ ఫ్యాన్ సరిగా లేదు, అసలు ఆ బిల్డింగ్ సరిగా లేదు, ఎప్పుడు పడిపోతే ఈ టైప్లో చాలా ఉండేవి. ఇప్పుడు అలాంటివన్నీ రూపురేఖలన్నీ మార్చేశారు కదా, అందుకని రూపురేఖలన్నీ ప్రతి సదుపాయాలు అయితే అందుబాటులోకి ఈ నాడు నేడు ప్రోగ్రాంలో. ఇంకా ఎక్కడైనా వసతులు ఏవైనా లేనప్పుడే కూడా అవన్నీ సరిదిద్ది అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చారు.